యేసయ్యా నా అంతరాత్మను పాలించుచున్న మెస్సయ్యా నా హృదయమందు నివసించుచున్న యేసయ్యా నా అంతరాత్మను పాలించుచున్న మెస్సయ్యా నా ప్రతిభా నీవే నా ప్రగతి నీవే నా ప్రశంసయు నీవే నా ప్రస్తుతి నీవే నా ప్రతిభా నీవే నా ప్రగతి నీవే నా ప్రశంసయు నీవే నా ప్రస్తుతి నీవే ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నా హృదయమం నివసించుచున్న యేసయ్యా నా అంతరాత్మను పాలించుచున్న మెస్సయ్యా దినమునకు ఏడు మార్లు దావీదు నిన్ను స్తుతించెను దినమునకు ఏడు మార్లు దావీదు నిన్ను స్తుతించెను అటువంటి మనసును నాకివ్వుము అటువంటి మనసును నాకివ్వుము అనుదినము ఆనందమందించుము ఆశ్చర్య క్రియలు జరిగించుము ఆరాధన వీరునిగా నన్ను మార్చుము ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నా హృదయమందు నివసించుచున్న యేసయ్యా నా అంతరాత్మను పాలించుచున్న మెస్సయ్యా సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతి కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయమందు
నీవు నీ సహోదరితో ఏ విధంగా కూర్చున్నావో అదే విధంగా యేసు ప్రభు పక్కన కూడా మనం కూడా కూర్చొని నిలిచిండి మోకరించి ప్రార్థన చేస్తున్నాం. సాక్షాత్తు ప్రభు తన శరీర రక్తాల్లో మన మధ్యలో ఉన్నారు. ఇది ఒక సంజ్ఞ కాదు, ఒక గుర్తు కాదు. ఇట్స్ నాట్ ఎ సింబల్, ఇట్స్ నాట్ ఎ సైన్. దేవుడు సాక్షాత్తు క్రీస్తు ప్రభు మనతో ఉన్నారు. మనం ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభుని చూస్తున్నామో అదేవిధంగా క్రీస్తు ప్రభువు కూడా తన కళ్ళతో మనల్ని చూస్తున్నారు, మన జీవితాన్ని పరిశీలిస్తున్నారు. మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాము, మనలో ఎలాంటి హృదయం ఉంది, ఆ హృదయంలో ఎలాంటి సుగుణాలు దుర్గుణాలున్నాయి అని పరిశీలిస్తున్నటువంటి క్రీస్తు ప్రభు. ఈరోజు మనం క్షమాపణ గురించి, ఇతరులను మన్నించాలని, పగ, ద్వేషం, ప్రతీకారం ఇవన్నీ కూడా విడనాడాలని మనందరం కూడా ధ్యానించున్నాం. ఇవన్నీ కూడా యేసు ప్రభు హృదయంలో లేవు, కానీ మన హృదయాన్ని పరిశీలన చేస్తే ఎన్నో చెడు గుణాలు, ఓసారి దుర్గుణాలు ఎన్నో. ఈ సమయమందు మోకరించిన నీవు, కూర్చున్న నీవు, ధ్యానిస్తున్నటువంటి నీవు ఆ ప్రభు హృదయాన్ని చూడు, నీ హృదయాన్ని చూసుకో. మరి ఏ విధంగా ఉంది నా హృదయం? మరి ఈ హృదయాన్ని క్రీస్తు హృదయం వలె ఎలా మలుచుకోగలను? క్రీస్తు ప్రభు చెప్పారు, మీ హృదయం నా హృదయం పోలి ఉండాలి అన్నారు. నేను సాధుశీలుడను అని అన్నారు, నేను వినమ్రనడును అని అన్నారు. మరి అలాంటి సుగుణాలు నీలో నాలో ఉన్నాయా? పరిశీలన చేసుకో, ధ్యానించు. ఈ సమయమందు ఎందరో పగతో రగిలిపోతున్నారు, ఊగిపోతున్నారు. కొన్ని కొన్నిసార్లు మనం రోడ్ల మీద చూస్తే అందరి సమక్షంలో అందరు చూస్తుండగా ఎన్నో హత్యలు జరుగుతున్నాయి, ప్రతీకారం తీర్చుకుంటున్నారు. అప్పుడు మనం క్రైస్తవత్వం ఎక్కడ పోతుంది? ఏం చేయగలుగుతున్నాం, ఏం చేస్తున్నాం? ఈరోజు ప్రభు నీ హృదయాన్ని పరిశీలన చేస్తున్నారు. మరి మన హృదయం క్రీస్తు హృదయంలో ఉందా? ధ్యానించుకుందాం. ప్రత్యేక విధంగా ఈరోజు ఎందరో వారి యొక్క ఉద్దేశాల కోసం, కుటుంబ అవసరాల కోసం, వారి తలంపులు నెరవేరాలని ఎందరో యొక్క ధ్యానంలో వారి యొక్క ఉద్దేశాలను అర్పిస్తున్నారు. ప్రత్యేక విధంగా ఆ బిడ్డలందరినీ, కుటుంబాలన్నిటిని కూడా ఆశీర్వదించమని మన ప్రార్థన కోరుతూ ఉన్నారు. ఈ దివేశ ప్రసాదంలో ఉన్నటువంటి ఆ యేసు ప్రభు వారందరిని కూడా దీవించాలని, ఆ కుటుంబాలన్నిటిని కూడా మెండుగా ఆశీర్వదించాలని ప్రత్యేక విధంగా ప్రార్థిద్దాం. పక్కి వర ప్రసాద్ మరియు మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, తుమ్మశవ రెడ్డి, సెలీనా మరియు కుటుంబ సభ్యులు, మాదినేని, రియా, జస్విన్, రాయన్న, జసింత మరియు కుటుంబ సభ్యులు, బడుగు దేవరాజు, మేరీ రాణి, డాక్టర్ మారియో, మారియో రాజా, రీమా, మనోజ్, మోక్ష, బోయపాటి ఆరుగురెడ్డి, మేరీ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు, తుమ్మ జోజిరెడ్డి మరియు కుటుంబ సభ్యులు, నూతన గృహ ఆశీర్వాదం కొరకు ఒక కుటుంబం, కొచ్చెర్ల హృదయరాజు, శివకుమారి, విమల రాజేంద్ర, తారిక, హారిక, హారిత మరియు కుటుంబ సభ్యులు,
పలకలూరి వెంకట సుబ్బమ్మ మరియు కుటుంబ సభ్యులు, సిస్టర్ జయశీల, సిరిగిరెడ్డి అంకిరెడ్డి మేరీ మరియు కుటుంబ సభ్యులు, అల్లం అంతోన్ రెడ్డి జత్రుతమ్మ మరియు కుటుంబ సభ్యులు, పౌల్ రాజ్, శోభారాణి, రాకెల్, ఎస్ మోసెస్, సెలీనా మరియు కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు దుర్గం కస్పారాజా, కీర్తిశేషులు రెవరెండ్ ఫాదర్ దుర్గం, మెల్కియోర్ రాజా, ఆకూరి చిన్నప్ప, రోజ్ జోస్ఫిన్, నిర్మల కిరణ్మయి, కల్పన కుసుమ, కిషోర్ కీర్తన మరియు కుటుంబ సభ్యులు, అంతోని స్నేహిత్, హిమవర్షిణి, జోసెఫ్ కెనడీ, నిర్మల, డాక్టర్ ఏర్వా ఫిలోమిన మరియు కుటుంబ సభ్యులు, ఒక కుటుంబ సభ్యుని కొరకు సకరాయప్ప సురేష్ మరియు కుటుంబ సభ్యులు, భుజంగరావు మరియు కుటుంబ సభ్యులు, అర్లారెడ్డి సుందరి మరియు కుటుంబ సభ్యులు, గెడ్డం జానకీరావు మరియు కుటుంబ సభ్యులు, అల్లం జత్రుతమ్మ మరియు కుటుంబ సభ్యులు, కత్రిమల దాస్ మరియు కుటుంబ సభ్యులు, బి మారియో జోసెఫ్ మరియు కుటుంబ సభ్యులు, అమ్మ కర్ణం నక్షత్రమ్మ మరియు కుటుంబ సభ్యులు, ఎంఏ అంతోని నిర్మల మరియు కుటుంబ సభ్యులు, చింతపల్లి శాంతి మరియు కుటుంబ సభ్యులు, మాధాభత్తుల చిన్నారావు, ఉషా, అనినాష్, సుప్రియ కుటుంబ సభ్యులు, జాన్ పుట్టినరోజు సందర్భంగా ప్రణీత, బాల, హన్విక, బాల, యశ్విక, జాన్విక, సాయి, హరిప్రసాద్, హారిక కుటుంబ సభ్యులు, తోకల మనోజ్, మేరీ, ఎమిలియా, సుహార్ష, సాత్వి కుటుంబ సభ్యులు, స్టెల్లా, పద్మ, నీలకంఠేశ్వరరావు 40వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కుటుంబ సభ్యులు, రాజారావు, పవన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా బాలస్వామి, మేరీ, అనిల్ కుమార్, భూలక్ష్మి, సాగరిక, చాపల డోమ్, డాన్ బోస్కో, శాంతి, రవి, తేజస్, అభినేష్, ముప్పుడి ప్రసాద్, మాదాను శ్లీవమ్మ మరియు కుటుంబ సభ్యులు, ఆరోగ్య, పొన్ని మరియు కుటుంబ సభ్యులు, సంగం, అమర్ మరియు కుటుంబ సభ్యులు, అడపాక, కోసే, కందపల్లి, దమలపాటి, వర, వనపర్ల కుటుంబ సభ్యులు, జయరాజు, దయామణి, ఆదిత్య, అభినవ్ మరియు కుటుంబ సభ్యులు, జిన్నల ప్రకాశ్రావు మరియు కుటుంబ సభ్యులు, అంబటి శ్రీనివాసరెడ్డి, ఇన్నమేరి, నితీష, యశ్వంత్ కుటుంబ సభ్యులు, బర్దే కమలాకర్ రావు, కానుక మేరీ, ప్రణీత్, స్వరూప్ కుమార్, ప్రత్యూష, స్ఫూర్తి జోయల్, అలీషా షెరియల్, ఉప్పాడ రాజారావు మరియు కుటుంబ సభ్యులు, మాదాల రోజా పుష్పం మరియు కుటుంబ సభ్యులు, కెవిన్, లూయిస్, రాజ్, మేరీ, జాన్ మరియు కుటుంబ సభ్యులు, సుబ్బారావు, రాజేష్ బాబు మరియు కుటుంబ సభ్యులు, సభవరపు రాజేష్ బాబు మరియు కుటుంబ సభ్యులు, కాసు రాజశేఖర్ రెడ్డి మరి స్రవంతి, మేరీ, శ్రావ్య, పెద్దింటి సంజీవరావు, సుశీల మరియు కుటుంబ సభ్యులు, ఎటుకలపాటి జాన్ పీటర్, ఆరోగ్య మేరీ, చెన్నుపాటి తెరేసమ్మ, ఆరోగ్య అయ్య, ఆత్మల శాంతి కొరకు, చిన్న అబ్బాయి సునీత, ప్రవీణ్, వరలక్ష్మి, లక్ష్మి, మెల్కి, అశోక్, శాంతి, జాయ్, క్యాథరిన్ వారు, సింహరాయలు, లలితమ్మ, ఎలిజబెత్, ఇమానుయల్ మరియు కీర్తిశేషులు, జోసెఫ్, రవి, గోరెంట్ల ఆరోగ్యమ్మ, ఇన్నయ్య, జెస్సిక, సౌందర్య, సంధ్యారాణి, శౌరయ్య, అర్బుద, సగజ, వినోద్ కుమార్, జోసెఫ్ తంబి, గాలి చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు, పడాల గోపి, కుమారి తేజ, మోనిష్ కుటుంబ సభ్యులు, మినిష్, బాసానిమారెడ్డి మరియు కుటుంబ సభ్యులు, మాదాను, ఇన్నయ్య, వెరోనికమ్మ మరియు కుటుంబ సభ్యులు, సభవరపు రాజేష్ బాబు, సుధా, నిర్మల, సుజీవన్, తేజ, కన్న బాలశౌరయ్య, సరోజిని, హృదయాంజలి, ఆమని,
మందగిరి జోజయ్య కుటుంబ సభ్యులు, వాటి జోసఫ్, అభిషేక్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు, బందనాదం రాయప్ప, కీర్తిశేషులు, థామస్ అమ్మ, జోస్ మేరీ, చిన్న బతిని, ఆనందరావు, భానుప్రకాష్, శాంతికుమారి, సంగం అమర్ కుటుంబ సభ్యులు, ఉడుమల అనిల్, శ్రీదేవి, సుశాంత్ సేన్, నాగోతు శౌరయ్య, డాక్టర్ రంజిత్ కుమార్, క్రాంతి కుమార్, వంకాయలపాటి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, గాలి తెరేజమ్మ, కీర్తిశేషులు, జి శ్రీవారెడ్డి మరియు కుటుంబ సభ్యులు, డాక్టర్ ఉ జోజిరెడ్డి, ఎం రాజేశ్వరమ్మ మరియు ఒంటెద్దు కుటుంబ సభ్యులు, చార్లెస్ వనజ, అగస్టిన్ మోనిక మరియు కుటుంబ సభ్యులు, ఏరువ ఆనందమ్మ మరియు కుటుంబ సభ్యులు, సింగారెడ్డి మారెడ్డి మరియు కుటుంబ సభ్యులు, ఎస్ అనిల్ కుమార్, ఎస్ అప్పన్న మరియు కుటుంబ సభ్యులు, దుగింపూడి సుందరమ్మ శౌరెడ్డి మరియు కుటుంబ సభ్యులు, ఉత్తరించు స్థలంలో ఉన్న మఠవాసుల ఆత్మల కొరకు బండి జోసఫ్, అసుంత మరియు కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు, బోయపాటి యాగారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి కొరకు జసింత వినోద్రెడ్డి మరియు కుటుంబ సభ్యులు, ఏరువ శౌరెడ్డి, బాలరెడ్డి, ప్రవీణ్, వనిత, లియారెడ్డి కుటుంబ సభ్యులు, శ్యామల ఇన్నారెడ్డి మరియు కుటుంబ సభ్యులు, మదిర నాగరాజు, నాగలక్ష్మి, జస్వంత్ బాబు, రశ్వంత్ బాబు, మల్లేశ్వరి, మార్నేని ఆరోగ్య ప్రసాద్, విక్టోరియా కుటుంబ సభ్యులు, పెంటారెడ్డి శౌరెడ్డి, సుమన, స్రవంతి, అంకిత్ కుటుంబ సభ్యులు, మాదాల రోజా పుష్పం మరియు కుటుంబ సభ్యులు, పెంటారెడ్డి అంతోన్ రెడ్డి, విమలమ్మ, అంకిత్ అంతోన్ రెడ్డి, అశ్విత మేరీ, కె చిన్నపరెడ్డి శౌర్యులు, బాలజోజిరెడ్డి కుటుంబ సభ్యులు, సారే బాలస్వామి, వెరోనిక, మేరీ సింధుష, మరియా చరణ్, చిన్న ప్రసన్న, ప్రవీణ్ కుమార్, రెవరెండ్ ఫాదర్ జి అమృతయ్య, జలకం సుధాకర్, సిహెచ్ గిరీష్ కుమార్, రెవరెండ్ ఫాదర్ జి జ్వానిస్, రెవరెండ్ సిస్టర్ సత్య, గుండా శౌరయ్య, రోజమ్మ, విజయ్ కుమార్, పౌలీనా మరి మరియు జస్సిన్ మేరీ హాసిని, వెంకటేశ్వరి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, గణపతి రాజు ఆరోగ్యం కొరకు మణికుమార్ కుటుంబ సభ్యులు, తుమ్మ ఎమిలియమ్మ మరియు కుటుంబ సభ్యులు, అనసూయ వారిని, రవికుమార్, గోరెంట్ల ఆరోగ్యమ్మ, ఎన్నయ్య, జెస్సిక, సంధ్యారాణి, అర్బుద, సగజ, వినోద్ కుమార్, జోసఫ్ తంబి, మోహన, వెంకట, మణికుమార్, రోజా, శిరీష, ఏర్వ మోహన్ రెడ్డి, విజయ నిర్మల, స్నిగ్ధ కుటుంబ సభ్యులు, ఇంటేటి దేవవర ప్రకాశరావు, దేవి రాజేశ్వరి, కమలేసు, ప్రీతి, జస్సన్, నితిన్, హుసన్న, యూదిత్, దాసరి రాయన్న, చిన్నమ్మ, రవికిషోర్, మేరీ, అనసూయ, అనిల్ కుమార్, సుష్మ, అను, చిన్ని, బాలు, తుమ్మారెడ్డి కుటుంబ సభ్యులు, మల్లవరపు శ్రీను, నాగమణి, అభిషేక్, భావ్యశ్రీ, బొజ్జమ్మ, అబ్బులు కుటుంబ సభ్యులు, కొండాబత్తిని, బాబురావు, విజయలక్ష్మి, అరుణ్ కుమార్, సుష్మ. ప్రత్యేక విధంగా వీరి ఉద్దేశాల కోసం ఈ కుటుంబాలని, ఈ వ్యక్తులందరినీ కూడా తమ యొక్క ఉద్దేశాలను ఆశీర్వదించమని, దివ్య ప్రసాదంలో ఉన్న ఆ యేసు ప్రభు వారందరిని కూడా దీవించాలని ప్రత్యేక విధంగా ప్రార్థిద్దాం. దయగల ప్రభువా, ఈరోజు మీ సన్నిధిలో ఎందరో బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు, ఆ బిడ్డలందరినీ కూడా ప్రత్యేక విధంగా ఆశీర్వదించండి. ప్రభువా, మీ బిడ్డలందరూ కూడా పవిత్రంగా జీవించాలని,
అనురాగం ఆప్యాయతలు కలిగి క్షమించుకునేటువంటి గుణాలు కలిగి ఎన్నో సుగుణాలు కలిగి జీవించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క ఆరాధనలో పాల్గొని మిమ్మల్ని చూస్తూ ధ్యానిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. యేసు ప్రభువుని చూస్తూ మౌనంగా ధ్యానించండి. దివ్య హృదయము నజరేతూరి మాతృక 14వ రోజు. యేసునాథుడు ఈ లోకమునకు వచ్చి 30 సంవత్సరములు నజరేతులో తన పరిశుద్ధ మాతతోనూ పునీత జోచప్ప గారితోనూ కలిసి జీవించిరి. వడ్రంగి పనిలో తన సాకుడు తండ్రి జోచప్ప గారికిని, ఇంటి పనులో తన మాతృక మూర్తిని తోడ్పడుచుండెను. దీనికి కారణమేమనగా ఆ తిరు కుటుంబం యొక్క పుణ్యములను పరిశుద్ధతనమును అనుసరించు మార్గము నేర్పింపనుద్దేశించిరి. మన ప్రతిదిన పనులను చేయవలసిన విధానమును ఆ దివ్య యోసేపు నజరేతులో తన దివ్య మాతృక వలన మనకు నేర్పిరి. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సాధారణ పనులు సక్రమంగా చేయుట వలన తన పరమ పితకు 30 సంవత్సరములుగా మహిమపరిచి ఉండెను. దేవుని మహిమపరచుటకు పునీతులు అవుట పెద్ద పెద్ద కార్యములే చేయని అవసరం లేదు. చిన్న చిన్న మంచి క్రియలు సక్రమంగా చేస్తే చాలు పునీతులు అవ్వచ్చునని యేసునాథుని నజరేతూరి అనుభవం మనకు తెలియజేస్తుంది. అనుదినము చేయు సాధారణ ఉద్యోగములను ఉత్తమముగా చేయుటలో పునీతతనము అణిగియున్నది. మన జప తప ధ్యానములు కూడా యేసునాథుని దివ్య హృదయముల ఎలాగు చేసినదో అలాగే మనమును చేసి ఆయన నజరేతూరిలో జీవించిన జీవమునే మనము జీవింపవలయును. ప్రొద్దున లేవగానే సర్వేశ్వరిని చూసి ఆ దినము చేయు జపములను క్రియలను తిరు హృదయం యొక్క పుణ్యఫలములతో ఐక్యపరచి అప్పగింప ప్రయాసపడవలేను. కొందరు క్రైస్తవులు జపించుటకు సమయం లేదని వాపోవుట మనం చూస్తున్నాము. ఇది అసత్యము. తనను సృష్టించిన దేవుని గురించి తలంచుటకు, జపించుటకు, సేవ చేయుటకు సమయం దొరకదు అనుకునే వారు ముఖ్యమైన కర్తవ్యమును మర్చిపోవచ్చున్నారు. వారు మోక్ష రాజ్యమును ఆశించుట లేదని చెప్పవచ్చును. ఈలాగున జపము చేయ తీరిక లేదని సాకు చెప్పు క్రైస్తవులు అనేకసార్లు చాలాసేపు గంటల తరబడి వ్యర్థమాటల యందు, ప్రయోజనము లేని పనుల యందు, ఆటలు ఆడుట యందు, టీవీలు చూచుట యందు వ్యర్థముగా కాలక్షేపము చేయుదురు. వారికి జపము చేయుటకు సమయము లేకపోవటము కాదు కానీ మంచి మనసు గలవారు కారు. నిజమైన మనసు, దృఢ విశ్వాసము, దేవుని ఎడల భక్తి వారికి లేదనవచ్చును. ఉదయాన లేచిన వెంటనే కొన్ని నిమిషములు దేవుని తలంచి ఆ దినమందు చేయబోయు పనులను, చెప్పబో మాటలను వారికి కృతజ్ఞత స్తోత్రముగా ఒప్పగించినా సరిపోవును. మోక్ష బహుమానమును పొందగల ఇటువంటి అమూల్య సమయమును వ్యర్థముగా పోగొట్టుకొనవద్దు.
ఎన్ని ఇబ్బందులున్నను కష్టములు ఎదురైనను దేవుని చిత్తమును నెరవేర్చవలేనని తలంచి ఆ దివ్య హృదయమును ఆ కష్ట సమయములను ఒప్పగించిన ఎడల గొప్ప పుణ్యమగును. తిరుహృదయము ప్రియులు నజరేతురి యేసును వెంబడించి నడవవలేను. వారు ఏమి చేసినను తన సొంత మహిమను పరుల పొగడ్తలు వెదగక సర్వేశ్వని మహిమ స్తోత్రమును ఆత్మల రక్షణమును మాత్రమే వెదకవలేను. సువిశేషములో దివ్య రక్షకుడు పరిసయులను లెక్కలేనన్నిసార్లు ఖండించిన విషయం మనం మరవకూడదు. ఆ పరిసయులు అధిక భక్తి కలవారని ఇతరులు పొగడునట్టుగా నడి బజార్లో నిలుచుని జపములు చేసిరి. పేదవారికి ఏదైనా ధర్మము ఇచ్చిన ఎడల అందరికీ కనబడినట్లు ఇచ్చిరి. ఒక ప్రొద్దుగా ఉండినప్పుడు తాము ఉపవాసం చేయుచున్నామని మనుషులకు అగపడుటకై తమ ముఖములను తెల్లబార చేసుకునిరి. మనము ఆ ఫరిసేయులలాగు చేయక ఇతరులు వ్యర్థమైన పొగడ్తలు వెదకక జేసునాథుని దివ్య హృదయ స్తోత్రము నిమిత్తము పరుల ఆత్మల రక్షణము కొరకు సత్క్రియలను చేయవలేను. అలా చేసినప్పుడు పరలోకములో తగిన ఫలము పొందవచ్చును. కాబట్టి యేసునాథుని దివ్య హృదయమునకు మీ సత్క్రియలన్నిటినీ ఒప్పగించుదిరేని. నీవు కూలివాడివైనను భాగ్యవంతుడివైనను ఉద్యోగివైనను ఉపాధ్యాయుడివైనను విద్యార్థివైనను నిత్య మోక్షానంద భాగ్యమును పొందుదువు. ఒక అద్భుత సంఘటన. యేసునాథుని దివ్య హృదయము పునీత మార్గరేటమ్మ గారి వసగిన వాగ్దానములో మా తిరుహృదయ పటమునైనను లేదా స్వరూపమునైనను ఎవరింట్లలో స్థాపించి పూజించుదురో ఆ ఇండ్లను ఆశీర్వదించి కాపాడుదుము అనుట ఒక వాగ్దానము. ఆ వాగ్దానం అనుసరించటం వలన మధుర విచారణల్లోని చేరిన అయ్యం పాలయం అను ఊరులో కొన్ని సంవత్సరముల క్రిందట ఒక అజ్ఞానుడు మనసు తిరిగి తన భార్యా బిడ్డల సమేతమున జ్ఞానస్నానము పొందెను. ఒకరోజు ఆ ఊరి విచారణ స్వాముల వారు ఆ అజ్ఞానుడికి ఒక సుందరమైన యేసు హృదయ పటము ఇచ్చి నీ ఇంటిలో ఈ పటమును స్థాపించి దాని ఎదుట ప్రతిరోజు కొన్ని జపములు చెప్పుకొనుము అప్పుడు యేసునాథుని దివ్య హృదయ ఆశీర్వాదము నీ కుటుంబం మీద నిరంతరం నిలిచిండును అని చెప్పెను. గురువు చెప్పిన ప్రకారము ఆ క్రొత్త క్రైస్తవుడు చేయుచుండెను. ఒకనాడు తాను బయటకు వెళ్ళి తోటలో పనిచేయునప్పుడు ఆ గ్రామంలో నిప్పంటుకొని ఇండ్లన్నీ కాలిపోయినవి. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అన్ని ఇండ్లు కాలిపోగా ఒక ఇల్లు మాత్రమే నిప్పంటి కొనక యుండుటయు చూసెను. అది వాని ఇల్లే. యేసునాథుని దివ్య హృదయమే అద్భుతంగా తన ఇంటిని కాపాడింది అని తెలుసుకొని ఆ తిరుహృదయ పటమును సాష్టాంగపడి ధన్యవాదములు తెలియజేశాను. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, యేసు తిరుహృదయ పటం ఉన్న ఇంట్లో ఎంత అద్భుతం జరిగిందో. ఏ లోకపు నిప్పు కన్నా మిక్కిలి భయంకర నిత్య నరకాగ్ని నుండి యేసునాథుని దివ్య తిరు హృదయము మనల్ని కాపాడునట్లు బ్రతిమాలి ప్రార్థించుదముగాక. పునీత మార్గరేటమ్మ గారి సుకృత వాక్యం. యేసు తిరు హృదయమును ప్రేమించిన ఎడల మన
స్వస్నేహము ముఖప్రీతి గర్వము అహంకారము మొదలైన చెడు గుణములు ఆ ప్రేమ సముద్రములో మునిగిపోవును. కొంతసేపు ధ్యానిద్దాం. తెరు కుటుంబం ఎలా ఉందో, మన కుటుంబాలు ఎలా ఉన్నాయో, మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆ తెరు కుటుంబం జోజప్ప గారు, మరియ తల్లి, మరి జేసు ప్రభు, ఆ బాలయేసు, వారందరూ కూడా ఒక ప్రేమ కలిగినటువంటి కుటుంబంగా అన్యోన్యంగా జీవించారు. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి తోడ్పాటుతో జీవించారు, తోడ్పడుతూ జీవించారు. ఒకరి సుగుణాలు మరి ఒకరి జీవితాన్ని ప్రేరేపించాయి. మరి ఈరోజు మన ప్రతి కుటుంబం కూడా జేసు ఆ తెరు కుటుంబంగా మారాలి. మన కుటుంబాల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఒకరినొకరు మంచి మార్గంలో ప్రేరేపించుకుంటూ జీవించాలి. ఓసారి ఒక హోటల్లో ఒక కుటుంబం హోటల్కి వెళ్ళి అందరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు, అందరు కూడా అల్లరి చేస్తూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ ఒక కుటుంబం భార్య, భర్త, మరి ముగ్గురు పిల్లలు అందరు కూడా శబ్దం చేస్తున్నటువంటి ఆ సందర్భంలో ఆ హోటల్లో వీరు మటుకి మౌనంగా అందరూ కూడా తలలు వంచి, ఆ తలలు వంచినప్పుడు సిలువ గుర్తు వేసుకొని ఒక చిన్న పాప ఆ భోజనం చేసే ముందు ప్రార్థన చేసింది. మౌనంగా కొంత వినిపించేలా ప్రార్థన చేసింది. ఇది చూసినటువంటి ఒక కుటుంబం భార్య భర్తలు బిల్లు కట్టే సమయంలో ఆ కుటుంబం దగ్గరికి, ఆ టేబుల్ దగ్గరికి వచ్చి, శభాష్ చాలా గొప్ప పని చేస్తున్నారండి అని భర్తతో అన్నారు. అప్పుడు ఆ భర్త అన్నాడు, ఏమండి మేము మామూలుగా మా ఇంట్లోనే ఈ విధంగా ప్రార్థన చేసి భుజించేవాళ్ళం, ఇది రోజు జరిగేటువంటి దినచర్య, కానీ మేము హోటల్కి వచ్చినప్పుడు మా పిల్లలు ఆ అలవాటుతో హోటల్లో కూడా అందరి సమక్షంలో ప్రార్థన చేయటం మొదలుపెట్టారు, అది మాకు కూడా అలవాటు అయిపోయింది, అదేవిధంగా చేస్తున్నాం అన్నారు. అదేవిధంగా ఆ భార్యను కూడా ఇంకొక స్త్రీ వచ్చి పొగిడింది. అటు తర్వాత ఆ చిన్న పాప ఎవరైతే ప్రార్థన చేశారో ఆమె దగ్గరకు వచ్చి, ఇదిగోండి మీరు ఈ విధంగానే ప్రార్థన చేయండి, మీరు చేసేటువంటి ప్రార్థన ఎందరినో ప్రేరేపిస్తుంది, ఎందరో మంచి మార్గంలో నడవాలని చూపిస్తుంది, మీరు ఎప్పుడు కూడా ఈ ప్రార్థనను ఈ విధంగా హోటల్కి వచ్చినప్పుడు మీరు అందరు చూస్తుండగా ప్రార్థన చేయండి, ఎందుకంటే ఈ చిన్న ప్రార్థన ఎందరినో ప్రేరేపిస్తుంది అన్నారు. ప్రియ సహోదరి సహోదరుడ, నీ కుటుంబం ఎలా ఉంది? ప్రార్థించేటువంటి కుటుంబమా? నీ యొక్క మంచి సుగుణాలతో ప్రేరేపించేటువంటి సుగుణమా? మరి నీ జీవితం ద్వారా ఎవరైనా ఆ క్రీస్తుని వెంబడించాలనేటువంటి ఆలోచనలు రేకెత్తి చేస్తున్నావా? మరి కొన్నిసార్లు ఈరోజు మనం చదువుకున్న విధంగా, ధ్యానించిన విధంగా, మరి మనం ఇతరులను మన్నించటం ద్వారా ఎవరినైనా కూడా, ఇదిగో ఈ క్రీస్తు ప్రభునే అతను వెంబడిస్తున్నాడు అని చూపించగలుగుతున్నావా లేదా అని పరిశీలన చేసుకుని ధ్యానించుదాం. మరి అందరం కూడా మౌనంగా ఉండి ఆ క్రీస్తు ప్రభుని, దివస ప్రసాదంలో ఉన్నటువంటి క్రీస్తుని చూస్తూ, యేసునాథుని దివ్య హృదయమా మిమ్ము ప్రేమింప అనుగ్రహించండి అనేటువంటి ఈ పాటను మనం అందరం కూడా కలిసి పాడుకుందాము. యేసునాథుని దివ్య హృదయమా మిమ్ము
నడిపింపా అనుగ్రహించండి యేసు నాధుని దివ్య హృదయమా మిమ్ము ప్రేమింపా అనుగ్రహించండి యేసు నాధుని హృదయమా మిమ్ము ప్రేమింపా అనుగ్రహించండి యేసు ప్రభు దివ్య హృదయ ప్రార్థన ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా మా ప్రార్థన విననొదరింపుము క్రీస్తువా మా ప్రార్థన విననొదరించుము క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయుము క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయుము పరలోక పితయైన సర్వేశ్వర మా మీద దయగనండి స్వామి లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర మా మీద దయగనండి స్వామి పవిత్రాత్మయైన సర్వేశ్వర మా మీద దయగానుండండి స్వామి మహాపరిశుద్ధ ఏక త్రిత్వ సర్వేశ్వర మా మీద దయగానుండండి స్వామి నిత్య పిత యొక్క పుత్రుడైన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి కన్య మరియమ్మ గర్భమున పవిత్రాత్మచే దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మిగుల ఐక్యముచే దైవ వార్తతో నేకీభవించుట యందు యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మితిలేని ప్రతాపం గల యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి సర్వేశ్వరుని పరిశుద్ధ ఆలయమైన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మహోన్నతమైన వారి వాసస్థలమైన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి సర్వేశ్వరుని గృహమును మోక్షపు వాకిలి అయిన యేసు ప్రభుని హృదయమా మా మీద దయగానుండండి స్వామి ప్రేమాగ్నిచే మండెడు మంటయైన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి నీతి ప్రేమలకు ఉనికి పాటైనటువంటి యేసు ప్రభుని హృదయమా మా మీద దయగానుండండి స్వామి మేలు తనమును చేతను ప్రేమ చేతను నిండి ఉండు యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి సకల పుణ్యములకు అగాధమైన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి సకల స్తోత్రములకు మిగుల పాత్ర అయ్యుండు యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి సకల హృదయములకు రాజు అయిన మధ్యస్థమైన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి జ్ఞాన వివేకముల చే నిండిన జ్ఞాన ద్రవ్యములను కలిగి ఉండు యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి దైవత సంపూర్ణ వాసము చేయు యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మీ పితకు మిగుల ప్రియమైన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మీ సంపూర్ణమైన మేలులను మేమందరం పొందినట్లు చేసిన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల ప్రవక్తల ఆశ అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి ఓర్పును మిగుల దయాలము గల యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మిమ్ము ప్రార్థించు వారెల్లరకు పుణ్య మార్గము నొసగడు యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మా పాపముల మన్నింపు తగిన పరిహారమైన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి నింద అవమానములచే నింపబడిన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మా అక్రమముల నిమిత్తమై నలగొట్టబడిన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మరణ పర్యంతరము విధేయతను చూపిన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి ఈట చే పొడవబడిన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి సర్వ ఊరటకు ఊట అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మా జీవితమును ఉత్తారమునైన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి పితతో సమాధాన పరిచే ఐక్యమైన కలుగు చేయు యేసు ప్రభు దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి పాపుల నిమిత్తం బలి అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మిమ్మును నమ్మిన వార్లకు రక్షణ అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మీ యందు మరణించి వార్లకు నమ్మకమైన
యేసు ప్రభువు దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సకల పునీతుల ఆనందమై యేసు ప్రభువు దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు యేసు ప్రభువా మా పాపములను మన్నించండి స్వామి సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు యేసు ప్రభువా మా ప్రార్థనలను ఉదరించండి స్వామి సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు యేసు ప్రభువా మా మీద దయగా ఉండండి స్వామి హృదయమునందు దీనతను శాంతము గల యేసు ప్రభువా మా హృదయములు మీ హృదయమున కప్పియుండులాగున చేయండి యేసు పరిశుద్ధ హృదయ ప్రార్థన ఓం మిక్కిలి పరిశుద్ధ యేసు హృదయమా సకల వరప్రసాద ప్రదాత మా పాప పరిహారమునకై పరితాప హృదయముతో మా దీన మనసును మీకు సమర్పించి మిమ్ము ఆరాధించుచున్నాము మిమ్ము ప్రేమించున్నాము మీ చిత్తము నెరవేర్చుటకు మాకు దీనతను సహనమును స్వచ్ఛతను దయచేయండి మా మంచి యేసువా మమ్ము మీ కొరకే మీలోనే జీవింపజేయండి అపాయములలో మాకు మీ రక్షణ ఒసగండి బాధల్లో ఓదార్పును సంపూర్ణ ఆరోగ్యమును అనుదిన అవసరములో మీ సహాయమును చేసే ప్రతి కార్యములో మీ ఆశీర్వాదములు దయచేసి మంచి మరణం పొందులకు మీ అనుగ్రహం దయచేయండి ఆమేన్ ప్రార్థించుదము సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర మీకు మిక్కిలి ప్రియ సుతుని హృదయమును వారు పాపుల పేరట మీకు చెల్లించిన పరిహారమును స్తోత్రమును కృపతో చూప నవదరించండి దేవర వారు కనికరించి అడుగు వరాలకు మన్నింపు నొస నవదరించండి పితతోనూ పవిత్రాత్మను జీవితులై సదాకాలము రాజ్య పాలన చెయ్యు మీ దివ్యపుత్రుడగు యేసు క్రీస్తు పేరట ఈ మనవులన్నిటినీ దయచేయండి ఆమీన్. ప్రత్యేక విధంగా మన యొక్క అవసరాల కోసం మరి మన కుటుంబాన్ని ఆ దేవాత దేవునికి అర్పిస్తూ ఆ దేవుడు మనందరిని కూడా ఆశీర్వదించమని ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. కుటుంబాన్ని అర్పించండి, మరి ముఖ్యంగా మీలో ఉన్నటువంటి బాధలు సమస్యలు, కుటుంబ బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, ఇవన్నీ కూడా ఆ ప్రభువుకి అర్పించి మరి ఆ ప్రభు మనందరినీ కూడా మన జీవితాన్ని తెలిసినటువంటి ప్రభు, మనల్ని లోతుగా తెలుసుకున్నటువంటి ప్రభు. కొన్నిసార్లు ఈ పవిత్ర జీవితం కోరుకుంటూ ఉంటాం, అన్నీ కూడా మీరు ఆశించిన విధంగా ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని, ప్రత్యేక విధంగా ఆ వరాలన్నీ కూడా ఆ క్రీస్తు ప్రభు ప్రసాదించాలని ప్రార్థన చేసుకుందాం. శిరమును వంచుడి వినయము తోడ నీ మాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తమునిందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రాక్షక యేసునాగు పరమ పవిత్ర శ్రీతు శాంతుకు యుగ యుగములకు శుతి కల్గుతన్ శిరమును వంచుడి వినయము తోడ ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నం మాకు సంగ చిత్తగించితిని మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను
మేము భక్తి శ్రద్ధలతో పూజింపను మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను యుగ యుగములు జీవించు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి ఆమేన్ అతి పూజ్యుడౌ దేవుడేపుడు స్తుతింపబడునుగాక మాధుర్యం గల వారి నామము స్తుతింపబడునుగాక నిజ దేవ మానవుడైన యేసు స్తుతింపబడునుగాక పవనమైన వారి నామము స్తుతింపబడునుగాక యేసువు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక యేసునాదుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక పీఠము యొక్క పరిశుద్ధ దేవ ద్రవ్యాను మానమందును వెంచేసియుండు యేసునాదుడు స్తుతింపబడునుగాక ఓదార్చువారైన శిరితోషంతు స్తుతింపబడునుగాక దేవుని తల్లి మరియమాత స్తుతింపబడునుగాక ఆమె యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక కన్నె తల్లి యౌవారి నామము స్తుతింపబడునుగాక ఆమె యొక్క మోక్షరూపణం స్తుతింపబడునుగాక మరియ భర్త జోజెప్పగారు స్తుతింపబడునుగాక తమ దూతల యందును తమ అర్చశిష్టుల యందును దేవుడేపుడు ఘనముగా స్తుతింపబడునుగాక పరిశుద్ధ పాప గారు తరంపు నెరవేరేటట్లుగా వేడుకుందాము పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపు మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు మమ్మ శోధన యందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్మ రక్షింపు దేవవర్ప సాదము చేతాని మరి మా వందనము ప్రభు మీతో ఉన్నారు శీలను ఆశీర్దింపబడిన వారు మీరే మీ గర్భ ఫలమగ జేసు ఆశీర్దింపబడిన వారుగుని పరిశుద్ధ మరి మా సర్వేషిని యొక్క మాత పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపము
పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకు స్తోత్రములు కలుగును గాక. నిత్య సహాయ మాత, మాకు సహాయం చేయండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్య మాత, మాకు మంచి ఆరోగ్యం దయచేయండి తల్లి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మా అమ్మను చూస్తే చాలు, నీవే గుర్తొస్తావమ్మా. నీ జపమాలను చూస్తే చాలు, ప్రభు జపమే గుర్తొస్తుందమ్మా. మా అమ్మను చూస్తే చాలు, నీవే గుర్తొస్తావమ్మా. నీ జపమాలను చూస్తే చాలు, ప్రభు జపమే గుర్తొస్తుందమ్మా. అమ్మా మాయమ్మ మా మరియమ్మ, నిత్యం మా కోసం ప్రార్థించమ్మా. అమ్మా మాయమ్మ మా మరియమ్మ, నిత్యం మా కోసం ప్రార్థించమ్మా. అమ్మా మాయమ్మ మా మరియమ్మ, నిత్యం మా కోసం ప్రార్థించమ్మా.